రిటెన్షన్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఇది చాలా మంది రాలేదు. 350 మెంబర్స్ స్క్రీన్ చేస్తే దాదాపుగా 4 హెపటైటిస్ పాజిటివ్ వచ్చింది. ఓకే, సో ఇది చాలా మందికి తెలియదు దీని గురించి. బట్ వస్తే మాత్రం ఇట్ డెడ్లీ డిజీజ్. ఎందుకంటే మనకున్న లివర్ ఉంటున్న ఇష్యూస్ అన్ని కూడా ఇట్లా కాంప్లికేట్ అవుతున్నాం. సో వీ హావ్ అరేంజ్డ్ యూ ఫర్ ఫ్రీ స్క్రీనింగ్. సో మీ బయటకు అక్కడ కూర్చున్నారు, ఈ బయట ఇక్కడే ఉన్నారు, లోపల లోకల్లో రెండు గార్డెన్ లో ఉన్నారు. ఎవరైనా స్క్రీన్ చేయకపోతే గివ్ యువర్ బ్లడ్, దే విల్ టేక్ యువర్ సిరమ్ అండ్ చెక్ ఇట్ అండ్ గివ్ యూ రిజల్ట్స్. ఓకే, సో ఎవరు చేయకపోతే మీరు చేసుకోండి. మీ స్టాఫ్ వాళ్ళకు కూడా చెప్పండి, మీ సెక్షన్స్ ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా వచ్చేసి ఈ స్క్రీనింగ్ చేసుకోమని చెప్పాలి. సో దీని తర్వాత ఈ రిజల్ట్స్ తో పాటు ఎవరెవరికి ఐడెంటిఫై చేశారో పాజిటివ్ గా సింప్టమేటిక్ గా ఉన్న వాళ్ళకి ఫైబ్రోసిస్ స్కాన్ ఒకటి ఉంది. ఈ మెషినరీస్ ఆల్సో నాట్ అవైలబుల్ అన్ని చోట్ల లేదు. మన కోసం స్పెసిఫిక్ గా అది తెప్పించేసి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫైబ్రోసిస్ స్కానింగ్ లో వీ విల్ గెట్ టు నో ఏదైనా మాకు రెసిస్ట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ కానీ అది ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఎనీ సింప్టమాటిక్ ఇష్యూస్ కూడా దాంట్లో తెలిసిపోతుంది. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ మీరు మీ సెక్షన్స్ ఉన్న స్టాఫ్ అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లెట్ దెమ్ ఆల్ యూజ్ దిస్ ఫెసిలిటీ. ఓకే, ఇది చాలా స్పెషల్ గా చేసినది. సో అందరూ వాడుకోవాలి. ఎవరు చేయలేదంటే దయచేసి గివ్ యువర్ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్. అకౌంట్లో పడిపోయిందా? సార్, మీరు చూసి మీ దగ్గర రికార్డు అంతా చూసినా ఎవరైతే కొన్ని పార్టీలు పిలిచి ఎవరైతే అంతగా చూసి సార్ అసలు కలవలేదు, మమ్మల్ని కలుపుకోవాలంటే కానీ అదే అంత వర్గానే చేస్తారు సార్ ఆన్లైన్ అంటే వాళ్ళకి మా దగ్గర హైకోర్టు హైకోర్టు చూస్తున్నాను. హైకోర్టు నుంచి ఏమైనా వచ్చింది సార్? అది హైకోర్టు వాళ్ళు పెట్టిన పార్టీ మా పేరు కూడా ఓన్లీ ఎంఆర్ఓ గారు వాళ్ళు పెట్టిన ఆల్రెడీ వాళ్ళని ఫ్రాడ్ అని చెప్పి డైరెక్ట్గా రిక్వైర్మెంట్ చేసి సీసీ కూడా ఉంటే మళ్ళీ ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఫేవర్గా సివిల్ కోర్టులో కూడా వేసినాం సార్. సివిల్ కోర్టులో వచ్చేసి ఎన్ని కోట్లు వేసినా కనీసం సార్ అది రెడ్ లైన్ పెట్టండి సార్. కనీసం గ్రామ సభ ఒక విలేజ్ కమిటీ ఉంటాయి, సర్పంచ్ విలేజర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఆరో ఫస్ట్ కమిటీ వీళ్ళ కమిటీ వాళ్ళు వీఆర్ఓ ఎన్సైన్ చేసేసుకోవచ్చు, సెనిటరీస్లో పట్టాలు కొంత రావడం దానివల్ల సర్టిఫికేట్ ఇవ్వచ్చింది. సర్టిఫికేట్ ఐ విల్ ఇష్యూ రిపోర్ట్ అండ్ సర్టిఫికేట్. ఓకే, దాన్ని ఐఎఫ్ఆర్లో ఇనామ్ ఫైల్ రిజిస్టర్లో లేదండి. సెటిల్మెంట్ ఆఫీసర్, ఇనామ్ సెటిల్మెంట్ ఆఫీసర్ జడ్జిమెంట్ పురంభోక్తులు అండ్ సర్వీస్ రెండు ఇవ్వడానికి వాళ్ళు ఇనామ్ దాస్ ఇనామ్ సెటిల్మెంట్ ఆఫీసర్ పవర్ లేదు, ఆటోమేటిక్గా ఇవ్వబడిపోతుంది. దేవదాయ
ఐఎఫ్ఆర్లు ఎక్కడ వీళ్ళకి సంబంధించిన అంశం లేదు. అలాగే ఇన్స్టిట్యూషన్ ఆ